శాసనసభ ప్రవేశ ద్వారం ఇది. తెలుగుదేశం శాసనసభ్యులు అందరం కూడా 5 నిమిషాలు తక్కువ 9:00 వచ్చి సభని 9 గంటలు జరపాలని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము 5 నిమిషాలు తక్కువ 9:00 వచ్చాం. ఇప్పుడు 9:10 అయింది, శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు. ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి 3 శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యులకి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈరోజు తెలిసింది. ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇవ్వకుండా, ప్రజా సమస్యలు లేవనెత్తకుండా, మమ్మల్ని అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. ఇంత దారుణం ఎప్పుడు కూడలేదు. 9:08 అయింది, ఇంత దారుణం. ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు. ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు. అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయవుంచి ప్రజలారా, ప్రతి ఒక్కరు ఆలోచించండి. శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం. 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ, ఈ సభని ఇంత దారుణంగా తయారు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా, శాసనసభకు రావాలన్నా నీ శాసనసభ్యులే ఈరోజు రావడం లేదంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. 10 నిమిషాలైంది. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని 5 నిమిషాలకు 9:00 వస్తే నీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి.